షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్ల సిమ డబల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్ల సిమ టూ ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి ఒక వైపు సిద్ధం సభలతో దూసుకుపోతున్న వైసీపీ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయం వద్ద ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు ఆ స్క్రీన్ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్ అనే నేను అంటూ పెట్టి పేరు పెట్టి దాని కింద కౌంట్ డౌన్ ఎన్నికల కౌంట్ డౌన్ రోజులతో గంటలతో నిమిషాలతో సెకండ్తో సహా కౌంట్ డౌన్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైందని చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం వద్ద ఈ పెట్టిన బోర్డు ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది డెబ్బై మూడు రోజులు పద్నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల పదమూడు సెకండ్స్ అంటే టైం కౌంట్ డౌన్ అవుతుంది డెబ్బై మూడు రోజుల తర్వాత తిరిగి అధికారంలో రాకపోతున్నాము జగన్ అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా మరోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టే ఇప్పుడు ఈ ఎల్ఈడిని పెట్టినట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు పార్టీ ఆవిర్భావం సందర్భంగా దీన్ని ఏర్పాటు చేశారు పూర్తిగా చూస్తే కనుక ఎన్నికలకి డెబ్బై మూడు రోజులు ఎన్నికలకు సంబంధించి కానీ లేకపోతే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కానీ ఉన్న డే డేట్ని మెన్షన్ చేస్తూ డెబ్బై మూడు రోజులు కౌంట పెట్టారు రోజులు కౌంట్ అంతా కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఈ ఎల్ఈడి ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి జగన్ అనే నేననే ఈ విధంగా పెట్టామని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇంతకుముందు విశాఖపట్నంలో కూడా జగన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు తిరిగి ఎలక్షన్స్ అయిన తర్వాత పోస్ట్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ తర్వాత తిరిగి విశాఖపట్నంలోనే ఉండబోతున్నాను తన ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నంలోనే ఉంటుందంటూ జగన్ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కౌంట్ డౌన్ పెడుతూ ఇక్కడ ఎల్ఈడీ ఏర్పాటు చేయడం ఒక చర్చనీయాంశమైందని చెప్పాలి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలు దాదాపుగా ముగిసాయని చెప్పాలి ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి నాయకుల్ని కేడన సిద్ధం చేసి విధంగా రాబోయే రోజుల్లో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు అనేక సభల్లో పాల్గొనబోతున్నారు ఈ నేపథ్యంలోనే పూర్తి ఆత్మవిశ్వాసంతో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకంతోనే జగన్ అనే నేనే అనే నేను పేరుతో ఇక్కడ కౌంట్ డౌన్ ఎల్ఈడిని ఏర్పాటు చేసినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఏదేమైనప్పటి ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఈఎల్ఈడీ అయితే ఒక రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది పూర్తి కాన్ఫిడెన్స్ వైఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు అధికారం చేజిక్కించుకోబోతుంది ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలవబోతుంది ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుంది మరోవైపు ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కోటవైపు మాత్రం తమదే అధికారం అని చెప్తుంది చూడాలి మరి రాబోయే రోజులు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే వైపున తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఎల్ఈడీ కౌంట్ డౌన్ పెట్టడం మరోవైపు జనసేన బీజేపీ టీడీపీ కూడా అధికారం తమదే అంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారని దానిపైన రాబోయే ఎన్నికల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది కెమెరా పర్సన్ ప్రసాద్ టీవీ తాడేపల్లి నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది